జన్మభూమి మా ఊరు కార్యక్రమం అంగర్లో ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా, ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా జన్మభూమి ద్వారా గ్రామాల్లో ప్రజలతో మమేకం కావాలని ఒక జవాబుదారితనంతో ప్రభుత్వం మీ దగ్గర రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. అది కూడా ఈసారి జన్మభూమి ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఈస్ట్ గోదావరి జిల్లా చూస్తే పవిత్రమైన గోదావరి మనకు జ్ఞాపకం వస్తుంది. గోదావరి జిల్లా, గోదావరి నది ఈ రెండు తలుచుకున్నప్పుడు ఈ జిల్లాకు గోదావరి నదికి అవినాభావ సంబంధం ఉంది. అదే మరిగా ఈరోజు మనం చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది తెలుగు జాతి యొక్క సంస్కృతిని బాగా ప్రమోట్ చేసినటువంటి రాజా మహేంద్రుని యొక్క స్థావరం ఈ రాజమండ్రి కావడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి పవిత్రమైన స్థానం నుంచి ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మీరు ఇప్పటికే చూశారు, నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఈ జన్మభూమి కార్యక్రమం పెట్టాం. ఇంత మునిపే నోడల్ ఆఫీసరు నేను పంపించిన లెటర్ చదివారు. ఉదయమంతా కూడా మీ అందరితో చర్చించడం, మధ్యాహ్నం మొత్తం వీళ్ళంతా కలిసి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడే టీం, రైతులతో మాట్లాడడం, డాక్రా సంఘాలతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, బడి పిలుస్తుంది కార్యక్రమం కింద ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పిల్లలతో వాళ్ళు మాట్లాడడం, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయో, ఏమి కావాలనో వారితో క్షేత్రస్థాయిలో సూపర్వైజ్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ఇప్పుడు మా ఊరు కూడా యాడ్ చేశాం దానికి. దాని ఉద్దేశం ఈరోజు నేను ఒక్కడే కాకుండా మీరు నేను అందరం కలిసి మన గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మన పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పట్టణం ఒక ఆదర్శ పట్టణాలుగా ఎట్లా తయారు చేసుకోవాలో తయారు చేసుకోవడానికి నాందిగా ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు మన కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యల సుడిగుండంలో ఉన్నాం. కొత్తగా రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది కానీ ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంత మునిపే మన వాళ్ళు చెప్పారు, రాజధాని కూడా లేదు, ఆదాయం కూడా ఇంకా ఎంత వస్తుందో తెలియదు, పిల్లలు చదువుకోవాలంటే సరైన కాలేజీలు కూడా మన రాష్ట్రంలో, నూతన రాష్ట్రంలో లేవు, ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం, హైదరాబాద్లో 10 సంవత్సరాలు చదువుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇబ్బందులున్నాయి. నేను ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చాను. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే నేను ఆ రోజు చెప్పింది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతు రుణమాఫీ చేస్తామని, డాక్రా సంఘాలు ఇబ్బందుల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని, వృద్ధులను ఆదుకుంటానని, వితంతులు ఆదుకుంటానని ఇలాంటి నిర్దిష్టమైన కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు డబ్బులు లేవు, మనసు ఉంది. ఈరోజు కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, సమస్యల సుడిగుండం నుంచి ఇంకా ఎన్నో అవకాశాలు కూడా ఎత్తుక్కోవడం నా నైజం. నా యొక్క మామూలుగా కూడా ఎన్ని కష్టాలున్నా కురింగిపోకుండా, లేకుంటే బాధపడకుండా సమస్యల నుంచి మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసే వరకు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తాను, మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఈరోజు నేను గ్రామానికి వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు. ఈరోజు డాక్రా సంఘాలు ఉన్నారు. మగవాళ్ళ కంటే ఎక్కువ మా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డాక్రా సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నేనే ఆ రోజు డాక్రా సంఘాలను పెట్టాను, పేదవాళ్ళని మెంబర్లుగా చేర్చాను, మీలో ఒక చైతన్యం తీసుకొచ్చాను. మీలో ఒక సంఘటితం కాకపోతే ఏ సమస్య అయినా పరిష్కారం చేయగలుగుతారని ఆ రోజు నేను ముందుకు తీసుకొచ్చాను. ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ నేనే ప్రారంభించాను. వంట గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలు వంట చేయాలంటే కష్టంగా ఉంది, దీపం కార్యక్రమం పెట్టి 35 లక్షల మందికి వంట గ్యాస్ ఇచ్చింది, పేదవాళ్లు వంట గ్యాస్ తో వంట చేసుకునే సౌకర్యం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే గడిచిన 10 సంవత్సరాల్లో మీరు ఇబ్బందుల్లో పడ్డారు, అప్పులు తీసుకున్నారు, అది కూడా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు తీసుకున్నారు, మళ్ళీ ఆ డబ్బులు కట్టలేక అనేక సమస్యలు వచ్చి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకుపోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, గుంటూరులో మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను 5 సంతకాలు పెట్టాను. డబ్బులు లేవు, నేను కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది. కానీ వాస్తవాలు చూసిన తర్వాత, ఇబ్బందులున్న మీ సమస్యలు చూసినప్పుడు అవసరమైతే మీ కష్టాలు నా భుజస్కంధాల పైన పెట్టుకుని ముందుకు పోవాలి, మీ కళ్ళల్లో వెలుగు చూడాలనే ఆలోచనతోనే నేను కొన్ని నిర్ణయాలు ఆ రోజు చేశాను. ఒకటి, రైతు రుణమాఫీ చేస్తానని మొదటి సంతకం పెట్టాను. అందుకనే మీరు ఒకసారి చూడండి, ఎంతో మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు, రెండో పక్కన ఆర్బీఐ కూడా ఇది ఇవ్వడానికి వీలు లేదని అడ్డం పడ్డారు, బ్యాంకులు ముందుకు రాలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తే అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలని వాళ్ళు కూడా చొరవ తీసుకోలేకపోయారు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే నేను ఆలోచించాను, ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ సమస్య పరిష్కారం చేయాలని. ఈరోజు 150,000 రూపాయలు ఒక రైతుకి రుణమాఫీ చేసిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. మీరు ఈ రోజటి నుంచి మీ ఇంటికి వచ్చి బలవంత వసూలు చేసేవాళ్ళు ఉండరు, లేకపోతే మీ ఆస్తులు జప్తు చేసేవాళ్ళు ఉండరు. మీ భారం నా మీద తీసుకున్నాను, ప్రభుత్వం మీద తీసుకున్నాను. విడిఎస్ కాలనీ అమ్ముగూడ, పార్థినగర్, సుభాష్ చంద్రబోస్ నగరు, భగత్ సింగ్ నగర్, ఇంతనే ఇన్ని నగర్లు ఉన్నాయా?